मर्याद दाले वे वे पड़े चूँमी भयपड़ी ना मन अम्मी तवरों ने चूं चूसे आदोल चावान की सरदा उठे ना अड्रम దానికి జరగబోయేదానికి బాధ్యత నీది నీ తల్లిదే కానీ ఆ అమ్మాయిది కాదు అసలు ఆ అమ్మాయి ఎవరో ఎందుకు వచ్చిందో నీ గురించి ఎంత ఆలోచిస్తుందో నీకు తెలుసా నా కళ్ళ ముందే వాళ్ళిద్దరు విడిపోవడం నేను భరించలేకపోయాను సినిమాలో నటించి డబ్బు సంపాదించాను ఇప్పుడు నిజ జీవితంలో నటించి వాళ్ళిద్దర్ని కలిపి మనసాన్ని సంపాదించుకుంటాను కృష్ణ మనసు మీద నాకు చాలా నమ్మకం ఉంది అతని పక్క నుండి రాధ సేపడేలా చేసి ఆలోచించుకునేలా చేసి వాళ్ళిద్దర్ని ఒకటి చేసి ఊరి నుంచి వెళ్తాను రాధ తండ్రిక నేను అమ్మాయి కాపురం నిలబెట్టడానికి కోసం ఇదంతా చేస్తున్నానని మీరు నమ్మితే చాలు అర్థమైందమ్మా ఇంతకాలం నాటకం ఆడి వాళ్ళిద్దర్ని కలిపాను కానీ వాళ్ళిద్దరూ కాపురం చేసేటట్టుగా చేయలేకపోయాను నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు మా కృష్ణయ్య మీద నా నమ్మకం ఉందమ్మా నిన్ను చూస్తుంటే నాకు అనుమానం కలగటం లేదు ఇహ నుంచి నువ్వు ఆడే నాటకంలో నేను కూడా ఒక పాత్ర కానీ నువ్వు నీ తల్లి పగరనీడలో పెరిగి అభిమానవంతుడైన నీ భర్తనే కాదని నీ బతుకు నవ్వులు పాలు చేసుకున్నావు ఇప్పుడు ఆఖరి క్షణంలో నీ జీవితం ఊగిసాడుతుంది నిర్ణయం ఎవరి చేతిలో ఉందో తెలుసుకోవాల్సింది నువ్వు ఆ
ఇంకా ఎవరైనా ఉన్నారా నీ మనుషులు రమ్మను ఈ ఊళ్ళో వాళ్ళకి సిగ్గు లేదు నువ్వు ఇలా బర్తగించి దాంతో తిరగడం ఈ ఊరికే సిగ్గు చెట్టు ఆ కన్నుగుట్టనమ్మకి కాటి కొడ కలికిలాగానే ఉంటది నువ్వు చూడలేకపోయావు గాని మాకందరికీ సంతోషంగానే ఉంది అసలు దానికి వారికి ఏ సంబంధం అని మీరందరూ సమర్థిస్తున్నారు ఇంతవరకు లేకపోవచ్చు ఇక నుంచి ఉంటుంది శాంతి నా దగ్గర ఉంటుంది నా ఇల్లరికే ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఉండే రంకుతనాన్ని ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నారు అమ్మా ఎందుకు కారుస్తావు చేసింది చాలదా జరిగింది చూసాకైనా నీ కళ్ళు తెరుచుకోలేదా నీ అహంకారంతో నేను గుడ్డగాని అయ్యాను ప్రపంచాన్ని నీ కళ్ళతో చూశాను గాని ప్రపంచం కళ్ళల్లో నేనే ఉంటా తెలుసుకోలేకపోయాను నాకు చేసింది చాలదా ఇంకా ఎన్ని జీవితాలను విడదీయాలనుకుంటున్నావు ఎంతకి మనసంత లేకుండా చేయాలనుకుంటున్నావు నీ ముఖం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది బావా నిన్ను నాతో ఉండమని నేను విసిరికొట్టిన నా స్థానాన్ని నాకు తిరిగి ఇవ్వమని అడిగే అర్హత నాకు లేదు నీలో ఏ కోసన్నైనా నా మీద జాని మిగిలింటే నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను ఏ ఆడదానికి నాలాంటి దుస్థితి రాకూడదని నమ్మొచ్చాను శాంతి నా మనసారా చెప్తున్నాను బావన్నది నిజమే అతని పక్కన ఉండడానికైనా అతని ఇంటికి ఇల్లాలు కావడానికైనా అర్హత నీకే ఉంది నీలాంటి మంచి వాళ్ళ ఆనందాన్ని చూసి తృప్తిపడే మనసుండడం నా అదృష్టం వెరీ గుడ్ అమ్మయ్యా ఏంటి పదని బయలుదేరదాం దీనికోసం నేను ఇంట్లో ఉంటాను అన్నది రేపు ఎవరు షూటింగ్ సరే అవన్నీ కారులో మాట్లాడుకుందాం శాంతి అవును రాధా నీ ఇద్దరిని కలపాలనుకున్నాను కలిశారు ఇంక నాకేం పని ఒక ఆడదాని కాపురం నిలబెట్టడంలో సాటి ఆడదానికి ఆనందం ఉంటుంది కానీ కూల దోటలో ఉండదు అమ్మా వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్తే ఈ ఊరే చిన్నపోద్ది నన్ను వచ్చి నీ ఇంట్లో ఉండమన్నావు కదమ్మా ఆ చనువుతోనే అడుగుతున్నానమ్మా నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండమ్మా వెళ్ళొద్దు అమ్మాయి గారండి మీరు వెళ్ళొద్దండి మీరు వెళ్తే నేను ఉండలేనండి మీరు వెళ్ళొద్దమ్మా అలా బాధపడతారేంటి నేను ఎక్కడికి వెళ్తాను రోజు నన్ను సినిమాలో మీరు చూస్తుంటారు చూడటం నేను వస్తుంటాను ఊరుకోమమ్మా ఊరుకం వచ్చాను ఊరుకోమమ్మా ఎన్నో కూడా చిన్నపిల్ల ఇస్తావు బాబాయ్ గారు మీరు నాతో శ్రమపడి నా మాట తగ్గించారు నేను కాదమ్మా నువ్వు ఆడజాతి గౌరవాన్ని పెంచావు పరాయిదానివై ఉండి పని కట్టుకు వచ్చి నా బిడ్డ కాపురాన్ని చక్కదిద్దావు ఒక ఆడబిడ్డ తండ్రిగా నేను నీకు రుణపడి ఉన్నానమ్మా వస్తాను బాబాయ్ గారు శాంతి నువ్వు మనసు చంపుకుని పెడుతున్నావు కదా ఇందాక నువ్వు అన్న మాటతో ఈ జన్మంతా సరిపోయే తృప్తిని మూట కట్టుకు వెళ్ళిపోతున్నాను మా సినిమాల్లో రచయితలు రాసే పాత మాటే ఈరోజు నేను మనసారా అంటున్నాను మరో జన్మంటూ ఉంటే ఈ ముద్దుల కృష్ణయ్య నా ముద్దుల కృష్ణయ్య అయితే చాలు అందమైన పొయ్యిలాంటి నీ ఇంట్లో చురుక్కును మండే కట్టెలాంటి నీ ఇల్లాలొచ్చింది నీ కాపులనే చక్కటి వంట కుదిరింది ఎసరు మరిగిన ఆవిర్లా నేను వెళ్ళిపోతున్నాను ఇదే నేను వేసిన పొడుపు కథ కర్తం రాధ కను విప్పి కథను విప్పింది కథ విప్పిన క్షణం నేను ఉండనన్నానుగా అన్న మాట ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను వస్తాను బాయ్ ¶¶